राष्ट्र ప్రభుత్వం పోలీసులు తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని జాతీయ బీసీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న. ఆయన ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించింది బీసీ కమిషన్. 15 రోజుల్లో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర డీజీపీకి హైదరాబాద్ సీపీకి ఆదేశాలు జారీ చేసింది నేషనల్ బీసీ కమిషన్. తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్నపై తెలంగాణ ప్రభుత్వం మరియు పోలీసులు అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేస్తా ఉన్నారు. దాదాపుగా ఇప్పటివరకే 14 నుంచి 20 కేసులు ఫైల్ చేసి పోలీస్ స్టేషన్కు పలుమార్లు పిలిపించడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి చర్యగా భావించి మన జాతీయ బీసీ కమిషన్లో ఈ అక్రమాలపై ఈ వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమ అరెస్టులపై మరియు అక్రమ నిర్బంధాలపై జాతీయ బీసీ కమిషన్కు కంప్లైంట్ ఫిర్యాదు పుట్అప్ చేయడం జరిగింది. దానికి స్పందించినటువంటి కమిషన్ ఫిర్యాదును స్వీకరించి వెంటనే 15 రోజుల లోపల ఏం జరిగింది తీన్మార్ మల్లన్నపై ఎందుకు ఇన్ని రకాలుగా ఇబ్బందులు గురిచేస్తున్నారు అనేటువంటి అంశాన్ని పూర్తి వివరాలతో 15 రోజుల లోపల వివరణతో కూడినటువంటి నివేదిక పంపించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర డీజీపీకి కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్కి నోటీసులు జారీ చేసింది. సో తెలంగాణలో ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు గతంలో అనంచిని వెంకటేశ్వరరావుపై జరిగింది, జర్నలిస్ట్ రఘుపై జరిగింది, రాజశేఖర్పై జరిగింది, చిరంజీవిపై జరిగింది, రవికుమార్పై జరిగింది, ఇలా చెప్తూ పోతే కొన్ని వందల మంది జర్నలిస్టులని అక్రమ కేసులతో అక్రమ కేసులు బనాయించి అక్రమ నిర్బంధాలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కావున ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇటువంటి దుశ్చర్యలకి మానుకొని జర్నలిజంని ఇబ్బందులకు గురి చేయకుండా జర్నలిస్టులకు సంయమనం మెయింటైన్ చేసినట్లయితే 100% ఇటు జర్నలిజం వ్యవస్థ రెండు కూడా బాగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.